మన టాలీవుడ్ హీరో మంచి మనసు భార్య భూమా మోనికా ఈ ఏప్రిల్ 13, 2024 పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే మంచి మనోజ్ మోనికా పేర్లు కలిసేటట్టు పాపకు ఎంఎం పులి అని ముద్దుగా పేరు పెట్టినట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గానే మంచి మనోజ్ కూతురి నామకరణం ఫంక్షన్ ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. పాపకు దేవసేన శోభ ఎంఎం అని నామకరణం చేసినట్టుగా మంచు మనోజ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక స్పెషల్ పోస్ట్తో తెలియజేశారు. మీ ఆశీస్సులతో ఆ శివయ్య ఆశీస్సులతో మా పాపకు దేవసేన శోభ అని నామకరణం చేశాం. ఈ పేరు పెట్టడానికి గల కారణం కూడా మంచు మనోజ్ ఈ పోస్ట్లో తెలియజేశారు. పాపకు మా కుటుంబం అంతా ఇష్టపడి పూజించే పరమేశ్వరుని కొడుకు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య పేరు అయిన దేవసేన, అలాగే స్వర్గస్థురాలైన మా అత్తగారు శోభ నాగరెడ్డి గారి పేరు కలిసేలా దేవసేన శోభ అని నామకరణం చేసినట్టుగా మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. మరి ఈ కపుల్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.